అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, మరి టీడీపీ జనసేన కూటమికి ఏమైనా అనుకూలంగా ఉన్నాయా? సో ప్రభుత్వ వ్యతిరేక ఓటు రకరకాల వర్గాల్లో ముస్లిమ్స్, ఎస్సీలు, ఎస్టీలు, భవన నిర్మాణ కార్మికులు, డైలీ మద్యం తాగే వాళ్ళు, లారీ ట్రాన్స్పోర్ట్ యజమానులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉద్యోగులు, ఇలా రకరకాల వర్గాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. మరి ఆ వర్గాలన్నీ టీడీపీ జనసేన కూటమికి ఏమైనా అనుకూలంగా ఉన్నారా అంటే అది కూడా నమ్మకంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా పూర్తిగా నమ్మలేము అనే లెక్కలో కొన్ని వర్గాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ నెరవేర్చుకోలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డామని చెప్తూనే చంద్రబాబు గారిని కూడా నమ్మడానికి లేదు, ఆయన పరిపాలన కూడా చూశాం కదా, ఆయన కూడా పెద్దగా లేదు అనే ధోరణిలోనే ఉన్నారు. మరి ఎవరికి ఓట్లు వేస్తారు అనేది చాలా వర్గాలు ఈవెన్ ఇప్పటికీ కూడా నిర్ణయం తీసుకోలేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వేద్దామా, లేదంటే చంద్రబాబు గారికి వేద్దామా, ఈయన మీద ఆయన బెటర్ అనుకుందామా అని ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదు. అయితే ఈ క్రమంలో టీడీపీ జనసేన కనుక జాగ్రత్తగా డీల్ చేసుకుంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన సీట్లు, అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. అంటే మనకున్న బేసిక్ పొలిటికల్ స్ట్రక్చర్ ప్రకారం, బేసిక్ పొలిటికల్ నాలెడ్జ్ ప్రకారం మనం చెప్పుకున్నా సరే 2019 ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన సీట్లు 23. సో అప్పుడు టీడీపీ చాలా తక్కువ తేడాతో ఓడిపోయిన సీట్లు ఒక 20 ఉన్నాయి. చాలా తక్కువ మార్జిన్తో ఓడిపోయారు. బాండవమ్మ గారు చూసుకుంటే 15 ఓట్లు, నారా లోకేష్ గారు 5000 చిల్లర ఓట్లు, అలా చాలా చోట్ల 5000 లోపు తేడాతో ఓడిపోయిన సీట్లు దాదాపుగా 20 ఉన్నాయి. సో 23 20 కలుపుకుంటే ఒక 40. సో అప్పుడు 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి మంచి ఓట్లు వచ్చిన సీట్లు, అంటే 25,000 పైగా ఓట్లు వచ్చిన సీట్లు 25కు పైగా ఉన్నాయి. సో వాటిలో కొన్ని జనసేనకి ఇచ్చినప్పటికీ కొన్ని సీట్లు టీడీపీకి ఇచ్చారు. సో ఇక్కడ కూటమిలో భాగంగా ఓట్లు ట్రాన్స్ఫర్ కనుక 90% ఓట్లు ట్రాన్స్ఫర్ జరిగితే, టీడీపీ ఓట్లు జనసేనకి, జనసేన ఓట్లు టీడీపీ అభ్యర్థికి పడితే కనుక 90% ఓట్లు బదిలీ సవ్యంగా జరిగినా చాలు, కూటమికి బ్యాంకులో యాజ్ ఆన్ నౌ ఇప్పటికిప్పుడు 70 సీట్లు రెడీగా ఉన్నట్టే, 68 నుంచి 70 సీట్లు ఈజీగా ఉన్నట్టే. పర్టికులర్గా విశాఖపట్నము ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల వరకు 70 సీట్లు ఈజీగా పాజిటివ్గా ఉన్నట్టే ఇప్పటికిప్పుడు ఉన్న లెక్క ప్రకారం, రకరకాల పరిస్థితుల నేపథ్యంలో. సో ఈ 70 కాకుండా నెల్లూరు జిల్లాలో 10కి గాను ఒక 4 తెచ్చుకున్న, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సగం సీట్లు వచ్చి, రాయలసీమ మొత్తం మీద ఒక 20 సీట్లు వస్తే 100 సీట్లతో ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయొచ్చు. అయితే వాళ్ళు ఇక్కడ టీడీపీ జనసేన చేస్తున్న మైనస్ ఏంటంటే, రాయలసీమ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారికి బలం ఎక్కువ. గత ఎన్నికల్లో 49 సీట్లు వచ్చాయి. ఈవెన్ ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత అంచనా ప్రకారం 35 నుంచి 36 సీట్లు వస్తాయి రాయలసీమలో అని ఆ పార్టీ వైసీపీ అంచనా వేస్తుంది. సో రాయలసీమలో కొన్ని నియోజకవర్గాలు ముస్లిం ప్రభావితంగా ఉంటే, కొన్ని నియోజకవర్గాలు బీసీ వాల్మీకి బోయ కురువ కమ్యూనిటీలు ప్రభావితం ఎక్కువ ఉంది, కొన్ని చోట్ల రెడ్డిస్ డామినేషన్, కొన్ని చోట్ల బలిజ డామినేషన్ ఉంది. సో యాక్చువల్లీ రాయలసీమ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను టీడీపీ కానీ జనసేన కానీ పూర్తిగా అందుకోలేదు. ముఖ్యంగా అక్కడ సీట్ సెలక్షనే కొంత దెబ్బకొట్టింది. సీట్లు పంపిణీ ప్లస్ అభ్యర్థి ఎంపిక చాలా వరకు దెబ్బకొట్టాయి, అనంతపురం జిల్లాలో కానీ, చిత్తూరు జిల్లా పరిధిలో కానీ, కడపలో కానీ కొన్ని సీట్లలో. సో ఒకవేళ టీడీపీ అండ్ జనసేన రాయలసీమ 4 జిల్లాల్లో కాన్సన్ట్రేట్ చేయగలిగితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాయలసీమలో 30 సీట్లు లోపుకు పరిమితం చేయగలిగితే కొంత అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వైసీపీ ఆశలన్నీ కూడా రాయలసీమ 4 జిల్లాలు ప్లస్ నెల్లూరు జిల్లా ప్లస్ ఉత్తరాంధ్ర జిల్లాల మీద ఎక్కువ ఆశలు ఉన్నాయి. రాయలసీమ 4 జిల్లాల్లో ఈజీగా 35 వస్తాయి, ఉత్తరాంధ్రలో 34 గాను ఒక 22 23 వస్తాయి, అక్కడికి ఈజీగా 55 56 సీట్లు అవుతాయి. సో ఆ తర్వాత ఈ నెల్లూరు, ప్రకాశం జిల్లా, అలాగే ఈ ఉభయ గోదావరి జిల్లాలు, పల్నాడు ప్రాంతము, సో ఇవన్నీ కలిపి మినిమం ఒక 25-30 సీట్లు వచ్చినా సరే ఒక 100 రావచ్చు అనే లెక్కల్లో వైసీపీ అయితే ఇంటర్నల్ లెక్కలు అవే ఉన్నాయి, 95 నుంచి 102 వస్తాయి. ఎంత వ్యతిరేకత ఉన్నా, ఎంత తక్కువలో తక్కువ వచ్చినా 95 నుంచి 102 సీట్లతో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామనే అంతర్గత అంచనాలతో వైసీపీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అంతర్గతంగా వాళ్ళు బయటకైతే 175లో 150లో 160లో చెప్పొచ్చు కాక, కానీ లోపాయికారిగా మాత్రం మినిమం అరౌండ్ 100 సీట్లు అటు ఇటుగా వస్తాయనే ధీమాతో ఉన్నారు. సో
టీడీపీ జనసేనకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి. కాకపోతే వీళ్ళు అంత దానికి తగ్గట్టు ప్రచారం కూడా చేయట్లా. రకరకాల వర్గాలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, వైసీపీ బాధిత వర్గాలుగా ఉన్నప్పుడు, ఆ బాధిత వర్గాలకు వీళ్ళు ఏ విధంగా న్యాయం చేస్తారు, వీళ్ళు ఏ విధంగా దాన్ని బాగు చేస్తారు లేదా ఆ వర్గాన్ని ఆదుకుంటారు అనేది నిర్దిష్టమైన స్పష్టమైన హామీ ఇవ్వగలగాలి. ప్రభుత్వం ఏ వర్గాలను దూరం పెట్టిందో లేదా ప్రభుత్వ బాధితులుగా ఏ వర్గాలు ఉన్నాయో, ఉదాహరణకు ఎస్సీలు కానీ ముస్లిమ్స్ కానీ ఈ వర్గాలు, వాళ్ళను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. అలా ఆ ప్రయత్నం చేస్తే టీడీపీ జనసేనకు ఈజీగా సాఫీగా 100 సీట్లు అటు ఇటుగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంటే ఎక్కువ అవకాశాలు టీడీపీ అండ్ జనసేన కూటమి వైపే ఉన్నాయి. రాష్ట్రంలో టైట్ ఎలక్షన్ జరిగినా సరే వీళ్ళే ఎంతో కొంత బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ టీడీపీ వాళ్ళలో, ముఖ్యంగా ఓవర్ కాన్ఫిడెన్స్ బాగా కనిపిస్తుంది. వాళ్ళు 130లోనూ 140లోనూ ఉన్నారు, ఎవరు ఏం చెప్పినా వినే పరిస్థితిలో కూడా లేరు. ఏ అభ్యర్థిని కదిపినా సరే కొన్ని చోట్ల 25,000 మెజారిటీ లెక్కేస్తున్నారు. 30,000 వచ్చిందండి మినిమం మెజారిటీ అంటున్నారనమాట. సో గాల్లో మేడలు కొడుతూ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారనిపిస్తుంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.